హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అట్టాలు వేస్తున్నా అనమాట. ఆల్రెడీ బుక్స్ వేసేసిన, ఇంకా నోట్స్ నోట్బుక్స్ అయితే వేయాలి, ఇంకా సీల్ తీయలేదు. ఏంటి నీ బుక్స్ తీయమ్మా, నీ బుక్స్ కూడా వేసేసిన కదా. నోట్బుక్స్ అయితే తెచ్చాం కదా, బ్లాగ్ చూపించాం కదా, బయటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నాం ఏందనేది ఒక బ్లాగ్ చూసారు కదా. ఈరోజు అయితే ఇక వీటికైతే అట్టలేద్దాం అనుకుంటాను. అవి వేసేసరికి అలా నైట్ ఏ టైం అవుతుందో ఏమో, అన్నిటికీ వేయాలి. రేపటి నుంచి సరిత అయితే మార్నింగ్ ఖాళీగా ఉండి ఏం చేద్దామని కొన్నిటికైతే అట్టలు వేసేసింది. పిన్నులు కూడా వేసేసిన ఫ్రెండ్స్, ఇక బుక్స్ అయితే వేసిన. బుక్స్ వరకు అయిపోయినాయి, బుక్స్ వరకు మొత్తం కంప్లీట్. ఇక పెద్ద అమ్మాయి ఇక్కడ ఉన్నాయి అన్నమాట, ఇవన్నీ కూడా పెద్ద అమ్మాయి. ఇవి వచ్చేసి రిచి, ఇవి కూడా మొత్తం వేసిన. ఇవి వచ్చేసి రిచి అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది రిచ్ కాడ. ఏంది ఇన్ని బుక్స్ ఏం చేసుకుంటారా రిచ్? ఇంగ్లీష్ ఇది, ఇంగ్లీష్ ఏమంటారు, ఏమంటారు రిచ్? ఇంగ్లీష్ ఏమంటారు ఇది? క్లాస్ వర్క్, క్లాస్ వర్క్, ఇంగ్లీష్ క్లాస్ వర్క్. ఇది దేనికి పెడతారు, దేనికి పెడతారు అమ్మ? మరి మొత్తం డిజైన్స్ మంచిగా వచ్చింది. ఓకే రెడీ, తెలుగు వేసేద్దాం. టకటక ఇట్లా అంటే మర్చిపోయినవా? రెండా ఈ రెండా, రెండు తెలుగు. ఇప్పుడే కదా యూకేజీ కదా, యూకేజీ ఏం తెలుస్తుంది తెలుగు? డోర్ పెట్టి వచ్చారా పిల్లి? పెట్టిన. ఇది తర్వాత పోయినాక చెప్తుంది టీచర్. చూచి రాతమ్మ, ఇది తెలుగు నోట్స్. ఇది తెలుగు చూచి రాత, అది హిందీది, హిందీ అది. ఇవి రెండు హిందీ, ఇది కూడా హిందీ. హిందీ కాదు ఇది, దేనికో ఓ ఏంది ఎన్నున్నాయి ఇట్లా పెట్టానా, ఇట్లా పెట్టానా సరిపోతే చూడు. అది ఇట్లా పెట్టేదాన్ని, బుక్కులు అయితే ఇట్లా పెట్టి మైక్ తగులుతుంది ఆగమ్మ. ఇక ఇవి వచ్చేసి అయితే ఇక పెద్దోడి అన్నమాట, పెద్ద పాప. పెద్దోడు అనొద్దా, ఏమనాలి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, అవి బిడ్డ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు, పన్నెండు లాంగ్ నోట్స్లు ఇవి. చూసుకుంటాం ఒక్కోటి. నీకు నీకు వద్ద అక్కయ్య, అవి చిన్నప్పుడు అయితే మా అత్త నేను వేసుకునేదాన్ని తెలుసా? ఇది మ్యాథ్స్ ఇక్కడ పెట్టుకుంటుంది. మా అన్న అత్త నేను వేసుకునేదాన్ని చిన్నప్పుడు. ఇంగ్లీష్ అందుకే స్కేల్ ఉంటే బాగుంది. పెద్ద స్కేల్ ఆడబెట్టిరమ్మా, అది పక్కన పెట్టేసేయండి. ఇంగ్లీష్ పెద్ద స్కేల్ దొరకట్లేదు, పక్కన పెట్టి. ఒక మమ్మీ ఇస్తా ఉంటది, నేను పిన్నులు కొడతా ఉంటా. ఇస్తావా? నేను అట్టాలట మంచిగా ఇస్తానమ్మా. ఎక్కువ కట్ చేయకి, ఇటు ఎర్జీ ఎక్కువ కట్ చేస్తే అది అంత గ్యాప్ వస్తుంది కదా. ఎంతగానో కట్ చేస్తారు అబ్బా. స్టాప్లర్ ఇటు పిన్నులు అయిపోయింది ఫ్రెండ్స్, ఇక అది కూడా తెచ్చుకున్నాం. వేసినావు ఇందులో మళ్ళీ ఎందుకు తీసినావు? కొత్తదా? పిన్నులు వేసినట్టు ఉంది ఇందాక. వేసిన అవ కొట్టలేదా? బుక్లు వేసిన కదా అట్టాలి. కొత్తదా డాడీ? బుక్ స్టాల్లో కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇప్పుడు. ఇక టైం వాళ్ళది, ఇక సీజన్ కదా. ఇప్పుడు బుక్స్ అన్ని అందరికి కొనాలి పిల్లలకి, అందరు ఇక బిజీ బిజీ. మళ్ళీ అందులోటి నిన్న సండే, నువ్వేం కొడతావమ్మ? నీ కొట్టరాదు, ఏళ్ళు పడతాయి అందులో. పిన్ను కొట్టొచ్చి కొట్టరాకు వచ్చినావు అనుకో, ఏళ్ళకు దిగుతుంది. బ్యాగులు కొనలే కదా, బ్యాగులు శాలరీ వచ్చినాక తీసుకున్నా. మరి ఈలోపు ఎట్లా సెట్ చేసి పంపాలి? ఓకే ఫ్రెండ్స్, వేసేసినాయి ఇక సూచిరాత అయిపోయింది. చూడండి బాగా వేసాయినా, మంచిగా వేస్తే అయితే కామెంట్ చేయండి. అక్కడ బుక్ వేసిన అట్లీస్ట్ రాయద్దు మేడం.
ఇన్ని నోట్స్ రాసిందే అసలు ఇన్ని అన్ని రాస్తావానే నువ్వు నువ్వు ఉన్నది బక్కగా ఇక అమ్మ చైన్ వస్తా యూకేజీ కదా వాళ్ళు ఏం దేనికి అంటే పోయింది సార్ రెండే నోట్సులు పోయింది సార్ తెలుసా ఏంది రెండు నోట్సులు రెండే నోట్సులు అదే ఈ ఎల్కేజీకి రెండే నోట్సులు ఏంది రిచ్ రెండే ఉన్నాయి కదనే పోయిన సార్ రెండు ఎందుకు ఉన్నాయి రిచ్ అమ్మ ఇంగ్లీషును మ్యాథ్స్ అంతే ఓ చెప్తాను నేను రెండే ఉన్నాయి ఓ ఇది అయిపోయింది అయిపోయింది పట్టుకో ఇంకొకటి ఉందిగా ఇంకొకటి ఉంది అవో కొత్త అయిపోయింది హిందీ ఆల్ మంచిగా రాయాలమ్మా చిన్నప్పుడు నేను కూడా అట్లనే నేర్చుకునేదాన్ని హిందీ తొందరగా వస్తుంది కానీ మాట్లాడడం రాదు హిందీ చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు నీ మామీ అడుగుతానే చెప్పు చిన్నప్పుడు ముచ్చడి చెప్తాను ఇప్పుడు కాదు నాకు చిన్నప్పుడు ముచ్చడి ముచ్చ డాడీ అదంతా ఏం చేసుకుంటా మొత్తం తీసింది మీ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా మీరు కూడా ఇలాగే అట్టాలేస్తున్నారా ఏంటి దాన్ని అయితే కామెంట్ చేయండి మీరు కూడా అందరి ఇంట్లో ఇదే వర్క్ ఉండి ఉంటుంది నాకు తెలిసి అప్పుడే అయిపోయిందా డాడీ మమ్మీ పొద్దున వేసి బుక్లో కొట్టింది పని చేసుకుంటూ మాట్లాడాలి అట్లా మాట్లాడుకున్న పని చేసుకుంటూ నేను పని మీద శ్రద్ధ పెడతా అన్నట్టు మాట్లాడాలి ఈరోజు వర్షం పడుతుంది అనుకున్నా మా ఫ్రెండ్స్ కూడా అన్నది ఇవ్వాలి ఫుల్ ఫుల్ వర్షం పడుతుంది మరి ఏది పర్లేదు స్టాక్ లేదు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం ఏం చెప్పారమ్మ ఇవాళ స్కూల్లో ఎగ్ పప్పు తిన్నారానే బాగున్నాయా ఎట్లా కొట్టిందే ఎంత పిక్ వచ్చిందా ఏంది ఓకే మంచిగా ఉందిలే ఏమన్నా ఇట్లా అన్నా ఓకే మోతారుకి సరిపోతుంది ఇంకా స్కూల్ దగ్గర ఉంది కాబట్టి సరిపోతుందిలే కానీ మోతారు సరిపోతుంది అంటే నువ్వు రోజు పోయి దించిరా మరి చేసేది ఏముంది దీని లోపల ఉన్నది కనపడుతుంది అంటావా ఏం లోపల ఉంది ఇగో ఇది కనపడాలా అదేంది అట్లా కనపడుతుంది లైట్ పిన్నులు లైట్ కనపడాలి లైట్ కనపడుతుంది నీటి కొట్టు పిన్నులు నోట్స్ చూపెట్టాము ఒకసారి అది పిన్నులు పిన్నులు కొట్టండి పిన్నులు కొట్టింది అట్టాలేసింది చూపెట్టావు ఒకసారి నాకు ఎక్కడెక్కడ కొట్టింది మంచినే కొడతానులే నీకంటే మంచినే కొడతా ఇంకా నేను మంచి ఇది మీ తాత మలుతాడా సగం సగం పనులు ఇక ఈ మలుసుడే చక్క మలవలేగనట మళ్ళీ జాగ్రత్త కట్ చేయబ్బా మలుసుకొని కొట్టుకో మలుసుకొని కొట్టుకో నువ్వే బుక్తో కొట్టొద్దా తిన్నావా ఓకే ఇంకోటి తీసేస్తున్నా హలో ఆ పేపర్ ఏంటి ఆ పేపర్ ఏదే అది మిగిలింది మాకు ఇచ్చేసి ఆడ సెల్ఫ్లో ఇస్తా ఆడుకుంటాను కాదు సెల్ఫ్లో ఇస్తా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేస్తా వాటిని సెల్ఫ్లో ఇస్తారా నవ్విన మానే రిచ్చు వద్దే రిచ్చు నవ్వకే నవ్విన మానే ముక్కడు పెట్టుకున్నా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఇటు వేయొద్దా ఇటు కొట్టాలిగా ఎన్ని పిన్నులు కొడితే అంత జాగ్రత్తగా గట్టి ఉండదు సగం సగం కొట్టదు ఫస్ట్ ఫస్ట్ చెల్లె చిన్నది చిన్నది కదా మమ్మీ నాయ్ మమ్మీ అని అనకముందే నేను చేసిస్తున్నాను అన్నట్టు ఇది ఒక రకంగా ఉంది ఇది స్మూత్గా ఉంది ఇది బర్సులు బర్సులు ఉంది ఏది బర్సులు బర్సులు ఉంది అది ఇది స్మూత్గా ఉంది
ఏమిచ్చిందో ఓకే యూకేజీ వాళ్ళది వేరే ఉండదు. రిచ్చు గాడేనా సినిమ హీరోయినా? వావ్ పాటలు పాడుతున్నావు. ఓకేనా? పడికే అన్ని అయిపోయినాయి రిచ్చి బుక్స్. ఇంకా చాలా ఉంది. సరిపోద్దంటవా నోట్బుక్స్కి? మిగులుతుందా ఇంకా? చూడాలి, ఇంకా చాలా ఉంది. ఇంకోటి ఉంది డాడీ. ఇంకోటి ఎక్కడది? రెండు అయిపోయినాయి కావు. ఫస్ట్ క్లాస్ ఇంకోటి ఉంది. నీ ఫస్ట్ క్లాస్దా? ఓ మరి పాతది యూజ్ చేయొచ్చు కదా, ఇది ఆపి. అది ఎట్లుందో, ఇది బర్స్ బర్స్ అంటానో కదా. అది ఇదే, అదే బర్స్. ఇది స్మూత్గా ఉంది, మంచిగా. ఇదే బాగుందా? అది బాగుందా? ఇది బాగుంది. ఇది లైట్ వెయిట్ కలర్, అది థిక్ కలర్. రేపు తీసుకెళ్ళండి, ఎవరి నోట్స్ వాళ్ళు తీసుకెళ్ళి నేమ్స్ రాయించుకోండి మంచిగా. నేను వస్తాలే రేపు, కానీ నేను వచ్చి మాట్లాడి వస్తా టీచర్ తోటి. బ్యాగ్సా? బ్యాగ్స్ మమ్మీ రెండు చూసింది కదా, ఏమేమి బుక్స్ పెట్టాలి ఏంటిది అనేది అయితే తెలుసుకొని. ఇప్పుడు ఇవాళ ఏంది, ఇవాళ డేట్ ఎంత అయ్యాల? 26 కదా, 26 కదా. ఈ 10 డేస్ మీ పాత బ్యాగులు తీసుకెళ్ళండి, శాలరీ వచ్చాక నేను కొత్త బ్యాగులు కొంటా మీకు. రేపు నా బర్త్డే. సరేనా? నీ బర్త్డేనా? మమ్మీ బర్త్డే రేపు. నిజంగానా? నిజంగానే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. ఓ థాంక్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ థాంక్యూ. సిగ్గుపడతానో ఏంది హ్యాపీ బర్త్డే చెప్పుకుంటా? నీ బర్త్డే నీకు సిగ్గుపడి చెప్పాలా? జరిగిందమ్మా, ఇంకా జరపాలి, ఇంకా లోపలికి అట్నుంచి. ఓకే, జరగాలి. చెప్పలేదే పొద్దున. ఎప్పుడే? పొద్దున చెప్పలేదు. ఏం లేదు, రేపు పొద్దున చెప్తే. యాటలు మాట్లాడదాం. యాటలా? మటన్ యాటలు కాదు. ఈ రోడ్డు బ్లాక్ చేయాలమ్మా, ఈ రోడ్డు బ్లాక్ చేసి టెంట్ వేపించి ఒక 2000 కుర్చీలు ఆర్డర్ పెట్టాలి. ఇటు బంద్ చేయాలి రోడ్డు, అటు బంద్ చేయాలి. ఎందుకు? మమ్మీ బర్త్డే చేయొద్దా, బర్త్డే చేస్తాను. ఇంట్లో ఉన్న ప్లేస్ ఈ నుంచి అర్థం సరిపోవట్లేదని ఇంకా రోడ్లు బంద్ చేస్తాడట జనాలు నడవకుండా. వచ్చిన జనాలు ఆడుంటారు. ఈ నుంచి 6 ఎకరం అంతుంది. అంతమంది 2200 మంది సబ్స్క్రైబర్లు, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని ఆటలు మాట్లాడాలి. మరి అడగండి, అడుగు మరి, పిలువు మరి, ఇన్వైట్ చేయి. రేపు వచ్చేసి మా సరిత బర్త్డే అండి, అందరైతే వచ్చేసేయండి మర్చిపోకుండా. వాళ్ళు ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం కదా, అందులో కామెంట్ పెడతారు. రేపు రేపు వస్తాయి ఇక సరితకి. నేను గిఫ్ట్ డాడీ అసలు నేను గుర్తు చేయొద్దు అనుకున్నా నేను డాడీకి. మర్చిపోతామా? ఇది బాగుంది పేపర్, ఇది అట్టా పేపర్ కొడతామా? ఇక్కడ గిఫ్ట్ ఇద్దామనుకున్నా, డబ్బులు లేవు. పెద్ద సమస్య వచ్చి పడింది. స్టూడెంట్ ఫ్రెండ్స్ నాకంటే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నది అంటే డబ్బులు లేవట. ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నదో మరి ఏంటిదమ్మా? గిఫ్ట్ అన్నది గిఫ్ట్ లెక్కనే ఉండాలి, అది ఏందనేది చెప్తారా నీకు? ఏందని అడుగుతాను నువ్వు? సరే చూస్తే నేను రేపు చేసుకోవట్లే బర్త్డే, బర్త్డే బర్త్డే అంటాను కానీ నేను చేసుకోవట్లే రేపు. డాడీ ఎక్కడ చేసుకున్నాడు? డాడీ కూడా ఈసారే చేసుకోలే ఫ్రెండ్స్, ప్రతిసారి చేసుకుంటాం అందరము. నా 4 బర్త్డేస్ అన్నట్టు, ఫస్ట్ నాది, సెకండ్ ఏమది, థర్డ్ ఏమది, ఫోర్త్ నెల. మా ఇద్దరిది అయితే జూన్ నెలలో, ఈమెది అయితే జూలై, ఆమెది ఆగస్టు నెల డిఫరెంట్. మీ ఇద్దరిది సేమేనా? 6th జూన్. ఇద్దరిది జూనే. పరిస్థితి బాగాలేక చేసుకోవట్లేము, నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా ఉన్నాం అనుకో, మంచిగా చేసుకుంటాం. పార్టీ కూడా ఉండేది నెక్స్ట్ ఇయర్. పార్టీ కూడా ఉంటుంది, బర్త్డే పార్టీ తెలుసా? యూట్యూబ్ సక్సెస్ అయితే అన్ని పార్టీలు చేసుకో.
మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంటే పెట్టండి రండి చెప్తా పెద్ద స్టేజ్ తెచ్చి పెట్టి బర్త్డే అయితే బాగుంది బర్త్డేకే పెద్ద స్టేజ్ ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఎంత బాగుంటది ఈ ఆటలన్నీ ఎంత వరకు బ్లాగ్ అంటే లెంత్ ఎక్కువైపోతుందిలే గానీ ओके फ्रेंड्स ब्लाग वन रिच अम्मदी तरह अट्टल पेदोड़ा मन चाने लाइक मर्चिपक बाय फ्रेंड्स बाय फ्रेंड्स।